Hi friends, welcome to Man Ratnam Competitive Channel. So, meelu evaraithe korattaga Man Ratnam Competitive Channel meer chustunnaro ventane subscribe chesi bell symbol meer click cheyandi. Video ni poorthi sthayiga meer chodadanike prayatnam cheyandi friends prati okkaru kuda. Okay? Alage meeku edaina doubt unte kinda comment section lo meer comment cheyandi. Ika pradhanangaanu మన ఆన్లైన్ క్లాసులో టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ చాలామంది క్రింద కామెంట్లో నాకు టెలిగ్రామ్ గ్రూపులో అడుగుతున్నటువంటిది అన్న అసలు విఆర్ఓ పోస్టులు ఉన్నాయా తర్వాత సర్వేయర్ పోస్టులు ఉన్నాయా అని అడుగుతున్నారు రాష్ట్రంలో అత్యధికంగా ప్రస్తుతం బాగా ఎక్కువ పోస్టులు మిగిలిపోయినాయి గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్నటువంటి ఖాళీలలో కనుక చూస్తే సర్వేయర్ పోస్టులు విఆర్ఓ పోస్టులు ఉన్నాయి అవి ఎందుకు ఉన్నాయన్న అంటే కారణాలు చెప్తాను వినండి ఇక్కడ ఒక సదరు అభ్యర్థి 10th క్లాస్ చదువుకుని ఏదో అప్లై చేసి రాశాడు రాసిన తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ అతను అదృష్టం కొలది రిజర్వేషన్లో వెరిఫికేషన్ అయింది ఉద్యోగం రాలే క్వాలిఫికేషన్ వేరు అంతేందా డ్రాఫ్ట్ అంటే ఇక్కడ సివిల్ డిప్లొమా కానీ సో బీటెక్లో సివిల్ కానీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ నేను కొంతమందిని కూడా చూశాను ఈ మధ్య కాలంలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సో పరీక్ష రాసి వాళ్ళు వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉద్యోగాలు రాలేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ప్రస్తుతం అయితే కనుక విఆర్ఓ పోస్టులు సర్వేయర్ పోస్టులు అనేది ఎక్కువగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో వీటిని ప్రభుత్వం త్వరలోనే మరి భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ చేయడానికైతే కనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకైతే కనుక చక్కని సమాచారం అయితే కనుక వచ్చింది సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రస్తుతం సర్వేయర్లు విఆర్ఓ పోస్టులు అవసరమని ప్రభుత్వం చెప్తా ఉంది ఇది నేను చెప్పింది కాదు కావాలంటే మీరు చూడండి ఆలోచించుకోండి ఈ విషయాలను కూడా ఓకే ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు మీరు యాడ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి